Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతికి సంబంధించినటువంటి కుంభకోణం చిన్నది కాదే, ఇది చాలా పెద్ద కుంభకోణం. దీనిలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు డజన్ల కొద్దీ ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారికి సంబంధించినటువంటి వ్యక్తులు గుంపులు గుంపులుగా ఇన్వాల్వ్ అయిపోయారు దీనిలో. దీని మీద సత్వరమే విచారణ జరిపి వారిని నిక్కుతేల్చవలసినటువంటి బాధ్యత కూడా న్యాయ వ్యవస్థకు ఉంటుంది. శాసనసభ ఆమోదంతో ఒక సిట్ వేసి ఆ సిట్తో ఎంక్వైరీ చేయించి ప్రాథమిక సాక్ష్యాధారాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఈ కేసులో. ఇది భారతదేశంలోని అత్యంత పెద్ద కుంభకోణం. అత్యంత పెద్ద కుంభకోణం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీద, ఆయన బంధువుల మీద, ఆయన కుమారుల మీద నేరారోపణ మోయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాటి మీద కూడా తక్షణమే విచారణ జరిపి దోషులను శిక్షించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. అంతేకాదు, దమ్మాలపాటి శ్రీధర్ గారు, మాజీ అడ్వకేట్ జనరల్, ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. ఈ కేసు కూడా ధర్మాసనం ఆలోచించవలసినటువంటి అంశం. ఈ కేసు మీద దురదృష్టం, మరి ఎందుకు న్యాయ వ్యవస్థలో ఇలా జరుగుతున్నది, సందేహాలకు తావిస్తున్నది అనే అంశం మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఒక గ్యాంగ్ ఆర్డర్ ఇచ్చారు. ఎవ్వరికి ప్రచారం చేయడానికి వీల్లేదు. రాత్రిపూట సడన్గా ఇచ్చారు, ఇవ్వచ్చు, తప్పులేదు. న్యాయ వ్యవస్థలో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. పత్రికలు కూడా దీన్ని ప్రచురించడానికి వీల్లేదు. వాట్సాప్లో కూడా దీన్ని వేయటానికి వీల్లేదు. వై? వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్? ఇది నేను ఎందుకు అంటున్నానంటే, నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాలి. భారతదేశంలో అతి పవిత్రమైనది న్యాయ వ్యవస్థ. వీఆర్ బిలీవింగ్ ఈ నాలుగు వ్యవస్థల్లో ఇప్పటికీ కూడా పవిత్రంగా ఉన్నటువంటి వ్యవస్థ. కొన్ని కొన్ని శాసన సంబంధించినవి కానీ, ప్రెస్ కానీ, ఎగ్జిక్యూటివ్స్ కానీ, ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఉండొచ్చునేమో, కానీ కంపారిటివ్గా న్యాయ వ్యవస్థ తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నది. భారతదేశంలో అపారమైనటువంటి విశ్వాసం వాటి మీద మాకున్నది, మా పార్టీకి ఉన్నది, మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉన్నది. మీ ఎవ్వరికీ కూడా మోటివ్స్ ఆపాదించి మాట్లాడాలనేటువంటి దురుద్దేశం మాకేమీ లేదు. కానీ ఒకనొక సందర్భంలో ఒక ఆర్డర్ వచ్చినప్పుడు పూర్వపరాలని చర్చకు జరుగుతున్నప్పుడు ఆ చర్చలో ఇన్వాల్వ్ కావలసినటువంటి బాధ్యత రాజకీయంగా, రాజకీయ పార్టీగా మాకు కూడా ఉన్నది. ఇవాళ మేమేదో దీన్ని విమర్శించేటటువంటి కార్యక్రమం కాదు. ఇవాళ మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా 13 జిల్లాలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఉన్నది. 2 రోజుల క్రితం ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు. ఆర్డర్ గ్యాంగ్ ఆర్డర్ లాగా ఉన్నది. దీని మీద తెలుగువాడు మాట్లాడే ముందే భారతదేశంలో ఉన్న అనేక వ్యవస్థలు ఒక్కసారిగా గొంతు ఎత్తాయి. మీరు చూసినట్లయితే ముఖ్యంగా ప్రశాంత్ భూషణ్ ఒక న్యాయ కోవిదుడు, ఆయన ఇమీడియట్గా ట్వీట్ చేశాడు. ఈ ఆర్డర్ చూస్తుంటే, ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ చూస్తుంటే, ఆర్టికల్ 19 ప్రజల హక్కులను హరించి వేసే విధంగా ఉన్నది, 1. 2, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కు భిన్నంగా ఉన్నది అనేటువంటి మాట ప్రశాంత్ భూషణ్ మాట్లాడారు. ఆయన మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఎక్కడో ఢిల్లీలో ఉండే వ్యక్తి, ఎమ్మటే తన కళ్ళు దాని మీద పడ్డాయి, దృష్టి పడ్డాయి. ఎస్, ఇదేదో తప్పు జరుగుతూ ఉన్నది అనే విమర్శకు ఆయన వచ్చారు. అలాగే రాజ్దీప్ సర్దేశాయ్, అలాగే సిద్ధార్థ వరదరాజన్ ఒక న్యాయ నిపుణుడు, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి హిందూ, ద రిపీటెడ్
ఇంగ్లీష్ డైలీ ఒక ఎడిటోరియల్ రాసింది, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఎడిటోరియల్ రాసింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అమరావతిలో ఉన్నటువంటి ఒక న్యాయ వ్యవస్థ ఒక ఆర్డర్ను పాస్ చేస్తే అది భారతదేశవ్యాపితంగా చర్చ జరుగుతా ఉన్నది, జరగాలి కూడా. దీనిలో ఎవరిని వ్యక్తుని ఆపాదించేటటువంటి కార్యక్రమం కాదు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి విషయాలు కానీ శాసనసభలో జరుగుతున్న విషయాలు కానీ ఎగ్జిక్యూటివ్లో జరుగుతున్న విషయాలు కానీ చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది మంచిదా చెడుదా అనే చర్చ జరగాలి. అదే జరుగుతుంది ఇవాళ. ఇంక చూసినట్లయితే కేరళ ప్రెస్ క్లబ్, కేరళకు సంబంధించిన ప్రెస్ క్లబ్ కూడా సంథింగ్ ఈజ్ దేర్ రాంగ్, ఏదో జరుగుతూ ఉన్నది, ఈ ఆర్డర్ పొరపాటు ఆర్డర్ ఏమో అనేటువంటి భావన కలిగించే విధంగా. అట్లాగే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ, ఆనంద్ కె సహాయ్, ఆనంద్ భాస్కర్ వాళ్ళు కూడా చెప్తున్నారు సంథింగ్ రాంగ్ అనే పద్ధతుల్లో. అదే ప్రెస్ అసోసియేషన్ ఆఫ్ న్యూఢిల్లీ, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ న్యూఢిల్లీ, అలాగే విజయ్ కుమార్ రెడ్డి, బి రాజమౌళి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్, అలాగే వర్కింగ్ జర్నలిస్ట్ న్యూఢిల్లీ యూనియన్, అలాగే మనకు తెలుగులో ప్రసిద్ధులైనటువంటి తెలగపల్లి రవి గారు కానీ, బండారు శ్రీనివాసరావు గారు కానీ, అలాగే జయప్రకాష్ నారాయణ గారు అయితే ఒక అడుగు ముందుకు వేసి కొన్ని మాటలు మాట్లాడారు. అసలు జడ్జి సెలక్షనే కరెక్ట్ కాదు, తమ పార్టీల్లో పనిచేసినటువంటి వ్యక్తుల్ని అక్షం ముక్క రాకపోయినా, న్యాయం గురించి తెలియకపోయినా వాళ్ళని తీసుకెళ్లి జడ్జెస్గా నియమించడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది వ్యవస్థలో అనేటువంటి మాటలు మాట్లాడే స్థాయికి వారు మాట్లాడుతారు ఒక మేధావి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆర్డర్ మీద ఎస్ దమ్మాలపాటి శ్రీధర్ గారు, ఇక్కడ శ్రీనివాస్ గారు, దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఏజీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన రాజధాని అమరావతిలో పెట్టాలి అని నిర్ణయం జరగకముందే, అంటే నిర్ణయం జరిగిపోయింది, నా అభియోగమైన నిర్ణయం జరిగిపోయింది, ఆ నిర్ణయం ఆయనకి మాత్రమే తెలిసింది, ఆయనతో పాటు న్యాయ వ్యవస్థలో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి కుమార్తెలు ఇంకా మరికొందరు కలిసి ఇక్కడ భూములు కొన్నారు, ఇది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణ నిజమా కాదా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం భారతదేశంలో న్యాయ వ్యవస్థలో అనేది ఇవాళ చర్చ. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఎవ్వరూ అతీతం కాదు. ఈ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం చేసినటువంటి ప్రజాస్వామ్యంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు న్యాయస్థానం ముందుకు వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచున్నారు. ఎవరు ఎక్కువ కాదే, ముఖ్యమంత్రులు చేసిన వారు, కేంద్ర మంత్రులు చేసిన వారు, చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి భావన ప్రజల్లో ఉన్నది. కానీ చట్టం ముందు అందరూ సమానులు కాదు, కొంతమంది మాత్రమే సమానులు, కొంతమంది అసమాన్యులు ఉన్నారు, వారికి ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయని చెప్పేటటువంటి భాష్యం చెప్పడానికి ఎవరు ప్రయత్నం చేసినా అది ప్రజాస్వామ్యం మంటగలిచిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని చాలా దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఏంటంటే అభివృద్ధి నిరోధక శక్తిగా తయారు కాకూడదు జ్యుడిషియరీ. ఒక దేశం, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అభివృద్ధి చెందే వైపుగా తమ నిర్ణయాలు వెలువరించాలి తప్ప అభివృద్ధి నిరోధక శక్తులుగా జ్యుడిషియరీ తయారవుతుందనేటువంటి భావన ప్రజల్లో కలిగితే చాలా ప్రమాదం. అలాంటి వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నది. ప్రతి విషయంలోనూ ప్రభుత్వానికి అడ్డం పడతాము, ఏది ముందుకు సాగనివ్వము అనేటువంటి ధోరణి ఎక్కడో ఉన్నదనేటువంటి సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ఎవరిని వ్యక్తిగతంగా అనడం కాదు, అలాంటి భావన అట్టడుగు ప్రజానీకంలో కలుగుతూ ఉన్నది. ఇది ప్రమాదకరమైన ధోరణి ప్రజాస్వామ్యంలో. ఈ ప్రమాదకరమైన ధోరణిని పునఃసమీక్షించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక న్యాయ వ్యవస్థ ఒక్కోసారి తప్పులు చేస్తారు, చేయకోకుండా ఉంటారా చెప్పండి. అక్కడ దాకా ఎందుకు జిల్లా కోర్టులో ఒక అతనికి ఉరిశిక్ష పడుతుంది, హైకోర్టులో ఆ ఉరిశిక్షను రద్దు చేసి పంపించేస్తారు, మళ్ళా సుప్రీంకోర్టులో మళ్ళా జిల్లా కోర్టుతో ఖాయం చేస్తారు. అంటే ఏంటి అర్థం, ఎవరు తప్పు చేసినట్టు? తప్పు కాదు అది. ఆ కోణం చూసే కోణంలో, న్యాయాన్ని అప్లై చేసే విధానంలో హైకోర్టు ఒక రకంగాను, సుప్రీంకోర్టు ఒక రకంగాను, లోయర్ కోర్టు ఒక రకంగాను వ్యూస్ చేస్తారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏవైనా నిర్ణయాలు జరిగితే
వాటిని పునఃసమీక్షించుకునేటటువంటి అవకాశం ఆయా కోర్టులకే ఉంటుంది, ఆయా న్యాయస్థానాలకు ఉంటుంది. ఒకవేళ వారు పునఃసమీక్షించుకోకపోతే ఉన్నత కోర్టులు దానికన్నా పెద్ద కోర్టులకు వెళ్ళి అక్కడ సమీక్షించి ఆ నిర్ణయాలను మార్చుకునే అవకాశం కూడా భారత ప్రజాస్వామ్యంలో ఉన్నది. విచ్ ఈజ్ నాట్ ఫైనల్. ఏది లోయర్ కోర్టు ఇచ్చింది ఫైనల్ కాదు, కాకూడదు కూడా అప్పీల్కి. కానీ అందరూ అప్పీల్కి వెళ్ళలేరు. ప్రభుత్వాలు వెళ్తాయి, కానీ సామాన్యుడు అప్పీల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ అందరితో పాటు కలిసి పనిచేయవలసినటువంటి వ్యవస్థ. అది అభివృద్ధి నిరోధక శక్తిగా మారితే ప్రమాదకరమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు మంటగలిసిపోయేటటువంటి అవకాశం ఉంటుందనేది ప్రజలు గమనించాలి, మేధావులు గమనించాలి, న్యాయ నిపుణులు గమనించాలి. దీని మీద సుదీర్ఘమైన చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. మొన్న జరిగినటువంటి ఆ నిర్ణయం మీద, ఆ ఉత్తర్వు మీద ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉన్నది. మరింతగా చర్చ జరిగి దీనిలో మంచి ఫలితాలు రావాల్సినటువంటి, కొంతమంది లేదు అది కరెక్టే అని అంటున్నారు, మంచిదే. చర్చలో అటు ఇటు రెండు వైపులా ఉంటాయి, కానీ అన్ని చోట్ల నుంచి వస్తున్నది ఈ ఆర్డర్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేటువంటి భావన వస్తున్నది. దీన్ని ప్రజలు గమనించాలనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అదే కాకుండా మళ్ళీ ఇంకొక హైకోర్టు మరొక తీర్పు కూడా మొన్న వెలువరించింది. అదేంటంటే పూర్వపు ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకున్నదో ఆ నిర్ణయాలను సమీక్షించే అధికారం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ఉండదు అనే ధోరణితో ఒక జడ్జిమెంట్ రావడం దురదృష్టకరం. నేనేమంటానంటే గత ప్రభుత్వం ఫెయిల్ అయితేనే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. గత ప్రభుత్వ విధానాలను ఇదే ప్రభుత్వం కొనసాగించవలసిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? ఏర్పడదు కదా. మా విధానాలు వేరుగా ఉంటాయి, మా ఆలోచనలు వేరుగా ఉంటాయి, మా హామీలు వేరుగా ఉంటాయి, మేము ఇచ్చిన హామీల మీదకు మేము నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంతే తప్ప మూసలాగా గత ప్రభుత్వ విధానాలతోనే మేము పోవాలి అంటే సాధ్యపడేటువంటి అంశం కాదే ఇది. ఇట్ ఈజ్ ఏ కామన్ సెన్స్ పాయింట్. ఆ విధానాలను కొనసాగించాలా వద్దా అనేది నూతనంగా ఏర్పడినటువంటి శాసనసభ నిర్ణయించుకునేటువంటి అంశాల్లో కూడా జ్వరబడటం సమంజసం కాదు. ఇది న్యాయబద్ధమైంది కాదు అనేటువంటి అభిప్రాయాలు వెలువడుతున్నాయి సర్వత్రా. కాబట్టి నేను మీ ద్వారా ప్రజానీకానికి అల్టిమేట్, ఈ దేశంలో అల్టిమేట్ ఎవరంటే ప్రజలు. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళవలసిందే. ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే నిర్ణయాధికారం ఉన్నటువంటి వారు. ఈ ప్రజాస్వామ్యం ఇన్న వాళ్ళు సక్రమంగా సాగుతున్నది అంటే, ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయంటే అది ప్రజాస్వామ్య విలువలకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ప్రజలు ఆలోచించాలి, చర్చించాలి. ప్రజలందరూ చర్చించకపోయినా మేధావి వర్గం ఇలాంటి కీలక సమయంలో జ్యుడిషియరీ గురించి, శాసన వ్యవస్థ గురించి, ఎగ్జిక్యూటివ్ గురించి, మీడియా గురించి చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది. సుదీర్ఘమైన చర్చకు తెరలేపవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ప్రెస్ తమ హక్కును తమ కాపాడుకోవాలి. ఎవరు అంటున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ను నొక్కేయడానికి ప్రయత్నించి, ఎస్ కమాన్ ఉన్నప్పుడు చర్చించాలి, చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది, దాని గురించి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది, సుదీర్ఘమైన చర్చ జరగాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ప్రజలు దీన్ని ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నిర్ణయాలను పునఃసమీక్షించుకునేటువంటి అవకాశం కూడా జ్యుడిషియరీకి ఉంటుంది, పునఃసమీక్షించుకోవడం కూడా జరగవచ్చునని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను.